భువనగిరిలో ఊపందుకున్న మహాకూటమి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం. భువనగిరి పట్టణంలో మహాకూటమి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుందారం కృష్ణచారి పట్టణంలో షాప్ టు షాప్ ప్రచారం చేస్తూ మహాకూటమిలో భాగస్వాములు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. రావాలంటే అభ్యర్థి తప్పక ఎదురు ఉన్నది కొంచెం అడ్డి అంతే నిన్న కేసీఆర్ అసలు ఇంటి వాళ్ళు మన పాంప్లెట్ ఇవ్వ మన పాంప్లెట్ రేపు మీటింగ్ ఉందా వైఎస్ఆర్ ముందస్తు ఎన్నికల సందర్భంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి నల్గొండ జిల్లాలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో తెలుగు ప్రతి నియోజకవర్గంలో 15-20-25 వేల ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకేసి అదేవిధంగా అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గం నుంచి నిలబడ్డ అనిల్ కుమార్ రెడ్డి చేయి గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేసి విజయంలో భాగస్వాములం కావాలని ప్రజలందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ పురోభిభం రావాలంటే అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక విధమైన గందరగోళం సృష్టించింది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిరమైన పరిపాలన అందించిన సంపన్న వర్గాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని ప్రముఖ పాత్ర వహించిన టీఆర్ఎస్ నాయకునికి ఈరోజు మరి ఏ పరిస్థితి దాపురించిందేమో కానీ ముందస్తు విషయం అందు సందర్భంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగలేదు కాబట్టి స్పష్టంగా కూడా ఇలా తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ వ్యతిరేకమైన కూడా ఈ నియంత్రణ పాలనే ఈ పరిపాలనకు ఒక ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్న ప్రజలకని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ప్రజలని ఈ ప్రభుత్వం నుంచి కాపాడాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాలి. వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం సంపాదించుకున్నారో దాంట్లో వారు కలలు నెరవేరాలన్న ఉద్దేశంతో ఈనాడు మన ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం చేయి గుర్తు మీద ఓటేయాలని ఈ సందర్భంగా